కుర్రాళ్ళంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా? నువ్వేం కంగారు పడకు. మా వాడు ఎంత ఎదవ అనేది నేను చెప్పలేను. అడి ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి. ఇవన్నీ నాకు కామనేరా? నా సర్వీసులో నేను అంతమందిని చూసుంటాను. సరే ఉంటా. సరే. మీ నాన్నకు మెడికల్ షాప్ అప్పచెప్దాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దారికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట? అలా ఏం లేదు, నాకు మందుల గురించి బాగానే నాలెడ్జ్ ఉంది, ఆయనే ఓవర్ చేసి చెప్తాడు. అచ్చా, అవును అంకుల్. సరే, ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా? చూడండి డీన్ అంకుల్, కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, మాకే బ్రాండ్ అయినా సరే ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు. వాట్ యు సే మిస్టర్ షో? హే మైకల్ చెప్పు. ఎస్ అంకుల్, హీస్ ఆల్వేస్ రైట్. ఎస్ ఆఫ్ కోర్స్. నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు, దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి. బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్? ఇది డ్రగ్ అయి ఉంటుంది. నాయన ఒరే అగాదో, ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు? చెప్పానుగా, ఏమైంది? తప్పు మీ వాళ్ళలో లేదురా, నీలో ఉంది. ఏంటది? నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు, మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడు. ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్, ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు. చెప్పానుగా, అదే వచ్చిన చిక్కు. ఏం చేద్దాం మరి? చేసేందుకేముంది, ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ, లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకో. అమ్మో సర్లే, ఏదో ఒకటి చేద్దాం. ఏమంటున్నారు అంకుల్ మా నాన్నగారు, వన్ షాప్ పెట్టిస్తారంట? చూడబ్బాయ్, నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు. మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే, ఓ 3-4 నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను. ఆలోచించుకో. ఓకే అంకుల్. ఆలోచించడానికి కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది, ఆచరించడానికి. అసలు ఎవట్రా నువ్వు, ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్, ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేను. ఓకే, రేపటి నుంచి కాలేజీకి రా. అలేఖ్య అని 3rd ఇయర్ స్టూడెంట్ ఉంటుంది, కలు. మన హాస్టల్లోనే ఉండండి. ఇప్పుడు అలాగే మేము కలిసే ఉండాలి అంకుల్. ఎక్కడ దొరికాడురా వీడు, కష్టపడంటరా? మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్తో ఉండాలి. అయ్య బాబాయ్, రేపటి నుంచి వస్తారుగా, మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేద్ది. వచ్చేసింది. ఉంటాను అంకుల్, పదరా. పద. నైస్ టు మీట్ యూ అంకుల్, ఏ ప్రోగ్రెస్ మీటింగ్. వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి. చాలా పెద్ద కాలేజ్ రా. పదరా. అలేఖ్య ఎవరమ్మా? అలేఖ్య తను. మీరు కదా, అంటే బాగుంది కదా, కాలేజ్ బెటర్, రెస్టారెంట్ బెటర్ అండి. అలేఖ్య. నేనే చెప్పండి. డీన్ గారు కలవమన్నా. ఇలా ఉంది. అబౌట్ ఫార్మకాలజీ కదా సార్? ఏంటి సార్, అందరు నన్నే కావాలంటున్నారు, రేపు నాకు ఎగ్జామ్ కూడా ఉంది. అక్కడ ముందు ఓపీలో సహజాన్ ఉంటుంది, వెళ్ళి తనని కలవండి. మీకోసం వస్తే సహజ దగ్గర పంపిస్తాను. ఏంటి? ఏం పర్లేదు సార్, సహజ ఏమనుకోదు. ఎరా, నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా? పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్. వీడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా సార్? ఉంది సార్, భయం ఉంది సార్. ఏసుకో డర్న అయ్యా. ఉంది ఉంది మేడం. ఉచ్చబోసుకుని ఎంత ఉందా సార్? ఉచ్చబోసుకుని ఎంత ఉందా? పోయ్. ఓకే సార్. ఇక్కడ బోధించాలి కానీ పోయి అక్కడ పోతా. అలాగే సార్. దీని పర్సనల్ ఆబ్లిగేషన్ అంట, ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ గురించి వచ్చాడు. మెడికల్ షాపా? అలుక్కేంట్రా, ఏదో భాషా బిల్డప్ ఉన్నట్టు. ఆగరా ఆగరా. ఆగన్నావా? లాగన్నావు అనుకున్నాను. రే, నువ్వు రేపటి నుంచి ఫార్మల్స్లో కనిపించు, ఓకేనా? బ్రో, అలేఖ్య వెళ్ళి సహజ దగ్గరికి వెళ్ళమంది. అలేఖ్య. సార్. సహజ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నావు? నువ్వు చెప్పలేవా? నేను వాళ్ళకి అదే చెప్పాను సార్, కానీ వాళ్ళే వచ్చేసారు. పదండి పదండి. ఎవత్తరేది? పదండి. చూడ్డానికి బాగున్నావు కదా సహజ అనేసరికి పాజిటివ్గా ఫీల్ అయిపోతున్నాడు. నిజంగా అంత అందంగా ఉన్నానా? సిగ్గులేదా? ఇక్కడే వెయిట్ చేయండి, 10 మినిట్స్లో వస్తాను. సరే. నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు. సహజ చూడరా, ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా అనిపిస్తుందో. ఇదే పబ్లిసిటీ మన ఊళ్ళో మనకు జరగాలంటే మినిమం 10,000 ఖర్చు అవుద్ది. నువ్వు ఉన్నావు ఎందుకు? నా సొక్కలాగా నా నెక్కర్లాగా అంటావు.
గారు అడ్మిన్ బ్లాక్ లో ఉంటారు. సహజ డీన్ మిమ్మల్ని కలవమన్నారు. మీ ఫ్రెండ్ ఏడి? పేతల్జీలో పెట్టు ఇటు మీరు వెళ్ళండి. పిచ్చి నాకు. ఓ, రిగార్డింగ్ ఫార్మకాలజీయా? అవును. మీరు బీ ఫార్మసీ చేశారు కదా, మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా? డోలో, జింకోవేట్ అవి కంపెనీ నేమ్స్. డ్రగ్ అండ్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా? తెలియకే కదా ఎక్కడి వరకు వచ్చాం. రండి. ఈ రెండు కంపెనీసా? టాబ్లెట్స్ కావా? అసలు నీకేమేం తెలుసు రాయ్, రండి. నాలుగు రోజుల నుంచి జ్వరం అమ్మా, తగ్గట్లేదు. బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా? లేదమ్మా. ఆ ఫోన్ ఇటువ్వు. ఇవ్వు. అనయా, 30 ml పెగ్లు 50 ml వాటర్ పోతే సరిపోద్ది కదా, ఈ సీనిగడు వద్దంటేంటి? నువ్వు చెప్పానే సరేనా? సరే. అసలు ఏం రాసావు ఇటువ్వు? లాస్ట్లో ఉన్నా ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్. ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా? అది కూడా మంచి మంది కదండి. ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు. నేనా? ఓకే. ఇది పరగడుకున్నామ్మా, ఇది పొడుకునే ముందు, ఇది పొడుకున్న తర్వాత ఉంటా. పొడుకున్నాక లాగేసుకుంటా? మీ ఆయన ఏమన్నమ్మా? నేనే వేసుకుంటాలే. నువ్వు ముందు చేతనే ఉంటారు బాబు, పొద్దునకల్లా బతుకుంటుందా? పదా. ఒరే, ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్ ఉంది కానీ ఒక్కొక్కటి దరిద్రం ఉంటుండే మామూలు సాటిస్ఫాక్షన్ రాట్లేదురా. నా జీవితానికి సరిపడే దరిద్రం అంతా ఇక్కడే ఉందిరా, ఇక్కడే ఉండిపోతాను రా. ఉండిపో మరి, ఇంకేం చేస్తాం మరి? 50 ఎడుతున్నావే, ఈ ఎగ్జామ్ పోయింది. ఎర అంత సైలెంట్ అయిపోయావు, పొద్దున సీనియర్ గారి దగ్గర కూడా చొక్కలాగా మనలేదు. మంద కాని ఊరు, నోరు జారినా చేయి జారినా పరుగు పోద్ది ఇక్కడ. పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా, నువ్వన్నా ఖాళీగా ఉంటావా? ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తావు. ఆబ్వియస్లీ. సహజం చూసావరా? చూడలేదు. అంత అందంగా ఉంటుందా? అందం మనం చూడని అందం కదలే, కానీ అందం గురించి వదిలేసి చూడ్డానికి పెద్దింటి అమ్మాయిలా ఉంది, చదువు ఉంది, కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా? నువ్వు చెప్పింది అని బట్టి నాకు అర్థమైందిరా, కాళ్ళకి బంగారు పట్టీలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రకం తను. తసది మెడలో ఆర్గాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండీలు చించేసిన రకం నువ్వు. మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే. ఆపుకుంటున్నావు కదా నవ్వు, లెట్స్ గో. అన్న డబ్బులు. సారీ భయ్యా, మా ఊరని కూడా మర్చిపోయా. ఖాతా రాసుకో. ఏం పేరు రాసుకోమంటారన్నా? షో కాదు, శౌర్య. వీడి మాత్రం అసలు ఏమి భయ్య, బిజినెస్ ఎలా ఉంది? అదేం లేదులే అన్న, అన్ని అరువులే. అడుగు అడుగున అవరోధాలే, ఈ కారణాలన్నీ తోడై ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఊర్లో భయ్యా, వేరే వన్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తన గురించి కాదు, సహజ గురించి. అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది. ఆ బ్లాకా? అవును భయ్యా. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ. పొద్దున్నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు, వెళ్ళి పడుకో పో. బాబాయ్, ఇక్కడ సహజ అని ఒక అమ్మాయి చదువుకుంటుంది, తెల్లగా ఉంటుంది తెలుసా? అంతుండి పొట్టి పొట్టి బట్టలు వేస్తుంది తన. తను కాదు బాబాయ్, రోజు కూడా వచ్చి బండి మీద దింపుతాడు. అరే బాబాయ్, ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోచించు బాబాయ్. మనం అందరినీ కవర్ చేస్తామే. అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్? హలో, హాయ్. అక్కడే కూర్చో.
నైట్ అక్కడ నీకేం పని? ఓ, నేను రాత్రా అది హా డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను. అచ్చా, ఎస్. నిన్ను అలేఖ్య దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి? తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది. నా కెరీర్ తన చేతిలో. హాయ్. సహజ, మీ డాడీ వచ్చారు. అంటే నాకు మామయ్యా. హాయ్, దక్కొచ్చారు. నన్ను కదా. ఇదిగో బెదరా, ఓ 40,000 ఏమైనా ఉన్నాయండి, క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి. ఇలా కట్టాలి ఇచ్చేస్తాను. నా దగ్గర లేవు భయ్యా. ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్యా. అందులో హీరో తన స్పెర్మ్ అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. అలా మంద కూడా ఇచ్చేద్దాం ఏమైనా పార్టీ ఉంటే చూడు బ్రో. కమిషన్ ఇస్తానులే. చూడు బ్రో, అసలే డబ్బులు చాలా టైట్గా ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడిన మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోడిపోయా? కొడితే నాకేందో కూర. అసలు నా గురించి తెలుసా? ఫుల్ బాటిల్ ఎత్తానంటే దించకుండా తాగుతాను. ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నా వెనకాల కుక్కలా తిరిగి ఊరికి ఇవ్వను. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ. నాకంటే ఎవడైనా గొప్పటి దొరుకుతాడా? చూడు భయ్యా, ఒకవేళ ఓకే అంటే రోడ్డు మీద తేనె మినిట్ అమ్మేద్దాం. డిస్టర్బ్ చేయకు, నీకు దన్న నేను పోతాను, నాకు పని ఉంది. అది కాదు భయ. ఏంది భయ్యా మీ వాడు? పోను, మా ఆవిడది ఏమైనా పనిచేద్దా? నాదేంటి? నీకు నమస్కారం భయ్యా, నేను పోతున్నా. అందుకే రా, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా. మరి ఎందుకు? నా పేరు నచ్చక. అంత గొప్ప పేరు ఏం పేరు? అతుల్. అతుల్? అతుల్? నలుగురిని ఎలా పిల్లలు తెలియక వదిలేసి ఉంటుంది పాపం. పదా, ఇంటి పేరు చెప్పలేదు. మన ఊర్లో అంటే చల్లగా బీర్ వేసుకొచ్చిన వాళ్ళంట. ఇక్కడ బాగానే ఉంది కదా, నువ్వు నేను అతుల్. తినెవరు వీడు? నేను సంతోషంగా అసలు తట్టుకోలేడు. కన్నా ఫ్రెండ్. ఉప్మా తింటారా? వద్దు, నేను తింటా. మా డాడీ చేశారు, బాగుంటుంది. ఓకే. ఓ, ఈ ఊర్లో ఉంటున్నాయి, హాస్టల్ ఎందుకండి? మా ఇల్లు ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి 50 kilometers. నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసి వెళ్ళుంటారు. వేరే పని మీద కాదు, ఉప్మా ఇవ్వడానికే వచ్చారు. వాటర్? పర్లేదండి, మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా. అంటే నాన్న నన్ను చూడకుండా ఉండలేరు, అందుకే ఏదో ఒక వంకతో 2 డేస్కి ఒకసారి ఆయనే వచ్చి వెళ్తారు. సరే, క్లాస్ ఉంది, రేపు కలుద్దాం. బాయ్ అండి. నాన్నగారు పూరీలు చేస్తారా? ఆపరా, బాక్స్ రేపిస్తానండి. కటౌట్ క్యారెక్టర్ తో కోయి కాస్ట్యూమ్ పెహన్ కే భీ పర్ఫెక్ట్ లగ్తా హై. సెంచరీకి జస్ట్ మిస్. భయ్యా భయ్యా, అదేంటి భయ్యా, వెయిట్ అలా పెరిగిపోతుంది? అన్న మిషన్ సరిగ్గా పనిచేయట్లేదేమో. అన్న మన పనిచేస్తు రాహే. ఇంకా డౌట్స్ ఏమన్నా? అంటే ఇప్పుడు మీ కోర్స్ అయిపోయాక హాస్పిటల్ కడతారు కదా, పలానా చోటే కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా? ప్లేస్తో ఏం పని, సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా. అగాదం ఫిక్స్ రా. అరే, మన మెడికల్ షాప్ పక్కన ఒక 200 గజాలు ఉంది కదరా, అది కొనేసి హాస్పిటల్ కట్టేస్తే మెడికల్ షాపు హాస్పిటల్ కాంబినేషన్ మామూలుగా ఉండదురా. ఏడోడో, అరే ఏడోకరా బాబు. కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా, లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది. కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందిరా, ఏడోకరా అని చెప్తున్నానా, మన ఊర్లో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. దరిద్రం అంత ముందు నీకే తెలియపోతుంది. జనాలు రక్తం పీల్చేచ్చనమాట. హ్యాపీ. బ్లాక్ సారీ వేసుకోవచ్చు ఒకసారి. ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు? కార్డియాలజీ, హార్ట్కి సంబంధించిందేగా. మీరేం చేయబోతున్నారు? పల్మనాలజీ. అంటే పళ్ళ డాక్టర్ అన్నమాట. Thank you.
రై, మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా, లేరా మూలకి వెళ్ళుకో లేగరా. తింటున్నాడు కదా, తినేవాళ్ళని లేపటం ఎందుకు? కూర్చో, ఏం కాదు కూర్చో. సరే కానీ इन लोगों को लीनियंस दे करके बहुत बड़ी गलती कर दी है. जूनियर होकर के सीनियर को आंसर करते हो, अब से होगा तुम लोगों का. అన్నసరిగా ఇష్యూ పెద్దదా ఉంది సహజని, ఇండివిజువల్గా ప్రతి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పమని చెప్పండి. అరే సహజ ఇక్కడ ఉన్న అర్జెంటే తీసుకురా. తను తప్పే లేదు. అయ్యా సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్య జరిగే గొడవలు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అది కాదు రాతుల్, ఈడేంటి గుంతించేసుకున్నాడు? ఈడు మన అతులేగా. ఆ మన అతులే. సహజ నీ ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి సీనియర్ కి ఇండివిజువల్గా సారీ చెప్పమంటున్నారు, ప్లీజ్ అర్థం చేసుకో. దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు? పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం. నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు. అది కాదే, ఒకసారి ఆలు. ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి. అచ్చా చెప్పు. ఇక్కడ కాదు. ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా? ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా. ఒక్క నిమిషం. ఏంటి షో చేస్తున్నావా? నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు, చావుతో చెలగట్టమొద్దు. ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా? సారీ, షో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఇప్పటికైతే చేయలేదు భయ్యా, ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా. అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతామో చూడు. నేనేదో ఈ నాలుగు గోడల మధ్యలో మ్యానిపులేట్ చేస్తున్నా అనుకోకు. ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో, ఫర్ మై విజువలైజేషన్ ఒక్కసారి ఆ సౌండ్ విన్నావా భయ్యా? అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పనుగ స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడు ఇమ్మీడియట్గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అన్నమాట. ఇదంతా కనీసం నాకు నచ్చిన కాస్ట్యూమ్లో చూసుకోవద్దా భయ్యా? ఆబ్వియస్గా నీ బ్యాచ్ నీకు ఉంటుంది కదా. ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడను. వీడికి డైక్లోఫెనాక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి. ట్రెంబడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో, ట్రై చేయి. డెరిఫ్లిన్, మిరాల్,
రెండు పొట్లు వేసుకో, కరెక్టేనా? యాటిట్యూడ్ చూస్తుంటే నీకు ప్రిస్క్రిప్షన్ కాదురా, డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్. మీ రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది భయ్యా. అయ్యా నీకు రెండే రెండు చెప్తా. పాయింట్ నెంబర్ 1, నీ అంతా నేను చదువుకోలేదు. మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే కానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో. కొన్ని క్యారెక్టర్ పరంగా అంటావా, మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు, బ్యాడ్ ఇంకా చెప్పాలంటే వరస్ట్. అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అని అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవపడడం వేస్ట్ భయ్యా, వరస్ట్. పాయింట్ నెంబర్ 2, గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా. ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగిపెట్టి కొడితే తలెత్తుకుని తిరక్కలతమ్మ వే సొంత ఊర్లో. అందుకే భయ్యా విజువలైజేషన్లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో. బయట ఊర్లో బానిసగా బతికిన పర్లేదు భయ్యా, కానీ సొంత ఊర్లో మాత్రం సింహంలా ఉండాలి. సో గొడవ వద్దు భయ్యా, అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది. లేదా నా విజువలైజేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా? డోర్ ఓపెన్ చేయి. యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుద్ది. కొరటాల శివ కూడా ఇంత క్లారిటీగా చెప్పడు భయ్యా, ఒక్కసారి ఆలోచించుకో. ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు. వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? బ్రతిమలాడరా, వదిలేసా. ఇందాక క్యాంటీన్లో కూడా సరిగ్గా తినలేదు, ఏమైనా తిందామా?